एग्जाम मोदलैना कासेपटिके 10th परीक्षा पत्रालु सोशल मीडियालो चक्कर्लु कोडुतुन्नायि। मोन्न चित्तूरु जिल्लालो तेलुगु पेपर 1 लीक अयिंदि। ताजागा श्रीकाकुळं जिल्लालो सैन्स पेपर लीक अयिंदन्न ऊहागानालु इप्पुडु संचलनंगा माराय्। एपीलो 10వ తరగతి పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి। ప్రారంభం రోజునే తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయిందన్న వార్తలు రావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది। చిత్తూరు జిల్లా నంద్యాల జిల్లాలో పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు। చిత్తూరులో పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే ప్రశ్నపత్రం వాట్సాప్లలో చక్కర్లు కొట్టింది। సమాచారం తెలుసుకున్న డీఈఓ జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు। తొలుత పేపర్ లీక్ కాలేదని వదంతులు నమ్మొద్దని డీఈఓ కలెక్టర్ ప్రకటించారు। తాజాగా చిత్తూరు జిల్లాలో 10th పేపర్ లీక్ పై విచారణ జరపగా తెలుగు పరీక్ష పేపర్ను గిరిధర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు వాట్సాప్ గ్రూపులో షేర్ చేసినట్లు గుర్తించారు। దీంతో గిరిధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు। గిరిధర్ రెడ్డి నారాయణ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది। बुधवार चित्तूर वाट्सएप ग्रूप परीक्षा पत्र असल गंगिरेड्डी की पेपर्लु एवरु पंपारन्न कोणंलो दर्याप्तु चेपट्टारु। మరోవైపు నంద్యాల జిల్లాలో 10th పేపర్ లీక్ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది। నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ లో 10th ప్రశ్నపత్రం లీక్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు। డిఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా నంద్యాల కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ బాధితులపై చర్యలకు ఉపక్రమించారు। భవిష్యత్తులో జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని నలుగురు అధికారులపై కలెక్టర్ వేటు వేశారు। 9 మంది టీచర్లను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు। పోలీసుల అదుపులో నీలకంఠేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మీదుర్గ, ఆర్యభట్టు, పోతునూరు రంగనాయకులు ఉన్నారు। 10th పేపర్ లీక్ వ్యవహారంలో సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ చర్యలు తీసుకున్నారు। అయితే నంద్యాల జిల్లాలో జరిగింది పేపర్ లీక్ కాదని, కేవలం మాల్ ప్రాక్టీస్ అని విద్యాశాఖ అధికారులు పేర్కొనడం గమనార్హం। సో మరింత సమాచారం మల్లికార్జున్ అందిస్తారు। మల్లికార్జున్, ఏం జరిగింది, విద్యాశాఖ అధికారులు ఏం చెప్తున్నారు? నంద్యాల జిల్లాలో కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నుంచి కూడా నిన్నటి రోజున 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం కూడా పూర్తి స్థాయిలో విడుదలైందని చెప్పవచ్చు। నేపథ్యంలో అక్కడ వాట్సాప్ లో అప్లై చేసినటువంటి ఈశ్వర్ అనే పిల్లవాడి చేత నుంచి కూడా అక్కడ వాట్సాప్ నుంచి కూడా ఈ పేపర్ లీక్ అని చెప్పవచ్చు। అయితే ఈ ప్రశ్న అంతా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులందరూ కూడా అక్కడ విచారణ చేపట్టారని చెప్పవచ్చు స్థానిక పోలీసులతో। అయితే తీగ లాగితే డొంక కలిన చందంగా పూర్తి స్థాయిలో ఈ కుర్రాడి వెనుక కూడా ప్రభుత్వ టీచర్లు ఉన్నట్టుగా నిన్న గుర్తించారని చెప్పవచ్చు। పోలీసులు నీలకంఠేశ్వర రెడ్డి టీచరు, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు ఇలా వీరందరినీ నిన్న రోజు సాయంత్రం పూర్తి స్థాయిలో ఒక 4 వ్యక్తులను కూడా వీళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడ విచారిస్తారని చెప్పవచ్చు। పూర్తి స్థాయిలో 6 మంది ఈ సంఘటన వెనుక ఉన్నారు, అందరూ కూడా ప్రభుత్వ టీచర్లు। అలాగే ఎంబీ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి సిఆర్పి ఎవరైతున్నారు నాగరాజు, అతను కూడా దీంట్లో కీలక పాత్ర పోషించాడని చెప్పేసి కూడా విద్యాశాఖ అధికారులు గుర్తించారని చెప్పవచ్చు। నిన్నటి రోజున కూడా 4 ఉపాధ్యాయులతో పాటుగా ఒక సిఆర్పిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు। ఈ సంఘటన వెనుక 6 మంది ఉన్నారని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 9 మంది ఉన్నట్టుగా కూడా మనకు న్యూస్ అందుతుందని చెప్పవచ్చు। ఇక దీని వెనుక చాలా కుట్రనే ఉంది, ఈ పేపర్ లీకేజ్ వెనుక చాలా కుట్ర ఉందని చెప్పేసి అని కూడా పోలీసులు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఈ సంఘటన పైన కూడా నంద్యాల జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని కూడా సీరియస్ అయ్యారని చెప్పవచ్చు। ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఈ రకంగా పేపర్ లీకేజ్ వెనుక ఈ హస్తం ఉన్నట్లు తేలినంతో సీరియస్ అయ్యారని చెప్పవచ్చు। ఇప్పటికే ఇన్విజిలేటర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కూడా ఇప్పటికే సస్పెండ్ చేశారని చెప్పవచ్చు। మిగతా టీచర్లు ఎవరైతే దీంట్లో భాగస్వామ్యంగా ఉన్నారో వారి పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు చేశారు। ఇప్పుడు ఎకడమీట ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా విచారణ అధికారిని కూడా వేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం। ఈ పేపర్ లీకేజ్ మొట్టమొదటి రోజే ఈ రకంగా పేపర్ బయటకు వచ్చిన అంశాన్ని కూడా కలెక్టర్ చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పవచ్చు। విచారణ అయితే ప్రస్తుతం కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ లో ఎవరైతే టీచర్లు నిన్న తీసుకెళ్లారో అచ్చి టీచర్లతో పాటుగా వీరి వెనుక ఎవరున్నారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు సర్ణ। థ్యాంక్ యూ। అయితే ఏపీలోని 2 జిల్లాల్లో 10th పేపర్ లీక్ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। వాట్సాప్ గ్రూపుల్లోకి 10th పేపర్ ఎలా వచ్చింది,
పరీక్ష ప్రారంభం తర్వాత వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చిందా, పరీక్ష ప్రారంభానికి ముందు వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చిందా అనే దానిపై విచారణ చేపట్టారు। మరోవైపు నంద్యాల జిల్లాలోను పేపర్ లీక్ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు। అదుపులోకి తీసుకున్న 9 మంది ఉపాధ్యాయులను పోలీసులు విచారిస్తున్నారు। అసలు పేపర్ లీక్ అయిందా, మాల్ ప్రాక్టీస్ జరిగిందా అన్న కోణంలో వారి వద్ద నుండి వివరాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది। ఏపీలో తొలి రోజు 10th పరీక్షలో రెండు జిల్లాల్లో పేపర్ లీక్ అయినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది। ఎగ్జామ్ మొదలైన కాసేపటికే 10th పరీక్షా పత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి। మొన్న చిత్తూరు జిల్లాలో తెలుగు పేపర్ 1 లీక్ అయింది। తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సైన్స్ పేపర్ లీక్ అయిందన్న ఊహాగానాలు ఇప్పుడు సంచలనంగా మారాయి। ఏపీలో 10వ తరగతి పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి। ప్రారంభం రోజునే తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయిందన్న వార్తలు రావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది। చిత్తూరు జిల్లా నంద్యాల జిల్లాల్లో పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు। చిత్తూరులో పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే ప్రశ్నపత్రం వాట్సాప్లలో చక్కర్లు కొట్టింది। సమాచారం తెలుసుకున్న డీఈఓ జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు। తొలుత పేపర్ లీక్ కాలేదని, వదంతులు నమ్మొద్దని